ఒప్పందంపై పార్లమెంట్ దద్దరిల్లింది. విపక్ష అధికార సభ్యుల మధ్య వాడివేడి చర్చ జరిగింది. సిపిఎం సభ్యులు సలీం వ్యాఖ్యలతో దుమారం రేగింది. లోక్సభలో అసహనంపై వాడివేడి చర్చ జరిగింది. హోంమంత్రి రాజ్నాథ్ చర్చను ప్రారంభించారు. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్కు చెందిన సిపిఎం ఎంపీ సలీం చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఎవరి తిండి వారిష్టమన్న సలీం జనం ఏం తింటున్నారని కాకుండా జనమంతా కడుపు నిండా తింటున్నారా లేదా అని చూడాలన్నారు సలీం. అసహనంపై ప్రధాని మోదీ ఎందుకు మౌనంగా ఉంటున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. మోదీ ప్రధాని అయినప్పుడు 800 ఏళ్ల తర్వాత హిందూ రాజ్యం వచ్చిందని రాజ్నాథ్ అన్నట్లుగా సలీం చెప్పారు. హిందూ రూలర్ ఆఫ్టర్ 800 ఇయర్స్ జబ్ ఆప్ ఎలక్షన్ మీటింగ్ కే బాద్ ఎలక్షన్ కే విక్టరీ కే బాద్ గ్రామంత్రి జీ బోలే तो आपका हमें ऑडियो पसंद देना पड़ेगा. अच्छा वो अच्छा है तो वो खड़े होकर बोल दे कि हम ऐसा नहीं बोले, फिर बाकी हम देखेंगे. वो खड़े होकर बोल दे. సలీం వ్యాఖ్యలపై రాజ్నాథ్ మండిపడ్డారు. తాను అలాంటి వ్యాఖ్యలు చేయలేదని, ఆరోపణలు నిరూపించకపోతే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు ఆయన. అయితే ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయకూడదని స్పీకర్ సుమిత్రా మహాజన్ సూచించారు. ఒకవేళ రాజ్నాథ్ అటువంటి ఆరోపణలు చేసినట్టు ఆధారం ఉంటే సభలో ప్రవేశపెట్టాలని సూచించారు. సలీం తన వ్యాఖ్యలు వెనక్కు తీసుకోవాలని కేంద్ర మంత్రి రాజీవ్ ప్రతాప్ పట్టుబట్టారు. पुराने हमारे मित्र हैं और उन्होंने बहुत ही गंभीर आरोप लगाया है मेरे ऊपर, और मैं उनसे कहना चाहूंगा कि मैंने कहां बोला है इसे, किस अवसर पर मैंने बोला है, वह पूरे सदन को बताएं अथवा उन्हें क्षमा याचना करनी होगी सदन के सामने. अध्यक्ष महोदय, ऐसे आरोप नहीं लगाने चाहिए. बोल दीजिएगा, अच्छी बात है अगर ये नहीं बोलते हैं. नहीं नहीं नहीं, ऐसा नहीं. मैं बोल रहा हूं, सुनिए, मैं तो चैलेंज दे रहा हूं, मैं तो चैलेंज दे रहा हूं. అయితే సలీం మాత్రం తాను పత్రికల్లో వచ్చిన వార్తలాధారంగా మాట్లాడుతున్నానని చెప్పుకొచ్చారు. అభ్యంతరాలుంటే ఆ పత్రిక ఎడిటర్కు లేఖ రాసుకోవచ్చని సూచించారు. మన్మోహన్ 10 ఏళ్ల పాలనలో ఒక్క భారతీయుడు కూడా తీవ్రవాదంలో చేరడానికి వెళ్లలేదని, కానీ మోదీ రాగానే యువత తీవ్రవాదం వైపు వెళుతోందని విమర్శించారు సలీం. మన్మోహన్ సింగ్ జీ ప్రధానమంత్రి థే విశ్వ కే దర్బారు యా కీ యే కహే హమే గౌరవ హై ఏక్ భీ ఉస్ వక్త్ ఐసిస్ నహీ థా ఉస్ వక్త్ అల్కాయిదా థా हिंदुस्तान का एक भी नौजवान इतना मुसलमान आबादी होने के बावजूद भी कोई अलकायदा का रिक्रूट नहीं हुआ, फख्र है. और आज प्रधानमंत्री विश्व में जाएंगे तो क्या बोलेंगे, सही है, कहां ढकेल रहे हम, गलत है जो जा रहा वो गलत है, लेकिन उसको गलत रास्ते में खींचने के लिए देश में विदेश में ऐसे तत्व है, हमारे सीमा के पार ऐसे तत्व है, उनके एजेंट्स हैं. అయితే సలీం ప్రసంగానికి అడుగడుగునా అడ్డు తగులుతూ రన్నింగ్ కామెంటరీ చేశారు బీజేపీ ఎంపీలు. అసహనంపై చర్చ సందర్భంగా సభలో తీవ్ర గందరగోళం ఏర్పడుతుండడంతో సభ పలుమార్లు వాయిదా పడింది.